అనంతపురం జిల్లా కదిరిలోని నానా దర్గాలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రార్థనలు చేశారు. అనంతరం 12వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ కాసిం వాలి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినపడతా ఉంది. ఓటు అడగక ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా ఇంటికి చేరుతా ఉన్నాయి. మా ఇంటి దగ్గరికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేరుస్తా ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని ఇంత మంచి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ కూడా నేను చూడలేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. రాబోయే 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జయించుకుపోయినా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఏ సంక్షేమ ప్రతి సంక్షేమ కార్యక్రమము కూడా ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు పట్టణంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ దాదాపు 3000 మంది పైచిలుకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. మరోవైపు అమ్మఒడైతేనేమి వైఎస్ఆర్ చేయుడైతేనేమి వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి డ్వాక్రా సంఘాలు సున్నా వడ్డీలు అయితేనేమి మరి పిల్లలకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్లు జగనన్న విద్యా కానుకల లాంటి కార్యక్రమాలు